గత 24 రోజులుగా తన కొడుకుతో క్రీస్తు సంఘం చర్చి గేట్ ముందు మౌన పోరాటం చేస్తున్న మహిళలకు బూర్గంపాడు మండల పరిధిలోని అఖిలపక్ష నేతలు సంఘీభావం తెలియజేశారు. క్రీస్తు సంఘం చర్చ్ ఫాదర్ గత 13 సంవత్సరాల క్రితం సులోచన అనే మహిళను మోసపూరిత మాటలు చెప్పి వివాహం చేసుకుని వారిద్దరికీ పుట్టిన ఒక బాబును వదిలేసి గత 2 సంవత్సరాలుగా పరారీలో ఉన్నాడని స్థానిక అఖిలపక్ష నేతలు తెలిపారు. ఫాదర్ సువర్ణరాజు రాక కోసం న్యాయం కోసం ఒక పేద మహిళ తన ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం కోసం ఎదురుచూస్తూ ఉంది. మహిళా సంఘాలు అఖిలపక్ష నేతలు ఆమె న్యాయ పోరాటానికి మద్దతు తెలియజేస్తూ ఉన్నా 24 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఆమెకు న్యాయం జరగకపోగా బెదిరింపులు గురిచేస్తున్నట్లు తనకు ప్రాణభయం ఉన్నట్లు ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది. అఖిలపక్ష నేతలు ఖాళీ స్థలంలో షెడ్డు వేసుకుని అతను వచ్చే వరకు ఉండాలని సంయుక్తంగా తీర్మానం చేశారు. ఈ క్రమంలో అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ మోసం చేసిన సువర్ణరాజు ఆ మహిళకు న్యాయం చేసే వరకు అఖిలపక్ష నేతలు అండగా ఉంటామని ముక్త కంఠంతో తెలియజేశారు. कांग्रेस पार्टी दुर्गापति कृष्णारे सुचन सोनराजु की मोसम सेबी आम को अन्यायम जी आमक अंडदंडल का उठा अभी पर अखिल पक्ष तरफ मैं टूर नीड़ा ऊर्गंपोड़ मंडल तारपाक ग्राम सुचन अतन भर्त सुवर्णराजु विवाह रूल अप्डी इप्वर की कल ईदार ने संवस बटी इबंध पड़ते पेद मन समक्ष इतमला इंतवर इवे अदेक कोर्ट नीचे हाईकर्ट नीचे नोटिस चला तपदी अंतकाक भद्राचल सैट इंड ओवर अेट अंदर कल निर्णय दीक अंतकाक पार्टी का అందరం కూడా కోఆపరేషన్ చేసి ఊళ్ళో వాళ్ళు కూడా కొంతమంది కోఆపరేషన్ చేసి ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని అంతకు ముందు కూడా మేము ఒకసారి వచ్చి మాట్లాడి వెళ్ళినప్పుడు అతను ఏమన్నాడంటే మా నాన్న వచ్చేంత వరకు నేను రానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కూడా ఇంతవరకు రాలేదంటే కోర్టు నోటీస్ ఇచ్చాడు. అదొక అతనికి చాలా తప్పు. అతను ఈ స్థలం 5 సెంట్లు ఉన్నాయి 6 సెంట్లు ఉన్నాయి ఇక్కడ నుంచి ఈ బిల్డింగ్ కాడి నుంచి ఇక్కడ వరకు ఇల్లు కట్టుకొని అమ్మాయి ఉంటది. అదేదాన సెటిల్మెంట్ అయితే అప్పుడు ఇచ్చేస్తాం. అప్పటి వరకు మేము అండగా ఉంటామని ఎప్పుడు పిలిచినా వస్తామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. బూర్గంపాడు మండలం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి నా పేరు. ఇక్కడ ఏదైతే చెట్టిమల్ల సురోచనకి ఆమె భర్త అయినటువంటి చెట్టిమల్ల సోర్ణరాజు అన్యాయం చేసి పెద్దల సమక్షంలో అగ్రిమెంట్ బాండ్ పేపర్ 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిచ్చి మరి ఆయన ఫరారీలో ఉండటం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. అతను వచ్చి ఆ ఏదైతే సెటిల్మెంట్ రాసిచ్చాడో దాని ప్రకారం ఆమెకు న్యాయం చేసేంత వరకు కూడా ఈ అఖిలపక్షం అందరం అన్ని పార్టీలోళ్ళం కలిసి ఆమెకు న్యాయం జరిగేంత వరకు కూడా ఆమె వెన్నుంటి ఉండి ఆమెకు న్యాయం చేస్తామని ఎంతకైనా మేము వదిలే సమస్య లేదని ఆమెకు న్యాయం జరిగేదాకా మేము వెనకే ఉంటామని హామీ ఇస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను రావాలి ఇక్కడ సోర్ణరాజు అనే అతను అతను ఆంధ్రాలో పోయి కూర్చున్నంత మాత్రం వదులుతామని అనుకుంటున్నాము. ఆంధ్రాలో కూడా ఆయన 7 సంవత్సరాలు అవతలు ఉన్నా కానీ రప్పించి ఆమెకు న్యాయం చేసేదాకా కూడా వదిలే సమస్య లేదు. ఆయన ఏదో అనుకుంటా ఉన్నాడు మేము ఆంధ్రాలో ఉంటే నాకేం కాదనుకుంటా ఉన్నాడు. అతను కొడుకుతోని ఫస్ట్ భార్య కొడుకుతో నోటీస్ ఇస్తే ఇక్కడ భయపడతారు అనుకుంటున్నాడు. అతను భద్రాచలంలో ఉన్నటువంటి ఇల్లు కూడా అమ్ముకొని పోవడం జరిగింది. ఆ ఇంటికి కూడా ఆ ఇంటి మీదకి కూడా పోతాం. ఆ ఇల్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. అంత తేలిగ్గా వదిలే సమస్య లేదు. ఈ అఖిలపక్షం అంటే వాళ్ళు ఆశామాసాగా ఉండి ఉండొచ్చు, దీన్ని మాత్రం వదిలే సమస్య లేదు, వదలం. సులోచన పేరు సులోచన, భర్త పేరు సెట్టిమల్ల సువర్ణరాజు. నేను ఆయన 2008లో పెళ్లి చేసుకున్నారు. నన్ను 13 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత నన్ను 3 సంవత్సరాల నుంచి ఏం పట్టించుకోకపోవడం వల్ల పెద్ద మనుషుల సమక్షంలో నాకు కుమారుడు కుమారుడికి మానవత్వం కింద 25 లక్షలు బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చారు. సెప్టెంబర్ 29వ తారీఖున గడువు పెట్టి నెలకి ఇస్తానని గడువు పెట్టారు. నన్నులోపు చూపించకుండా పరారీలో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారు మన పేరు మమ్మల్ని పట్టించుకుంటారు. వాళ్ళ కొడుకు రత్న ఫ్రాంక్లిన్ రెండో అబ్బాయి ఇక్కడ చర్చి దగ్గర ఉండొద్దు అని నాకు నోటీస్ నిన్న పంపించారు. నేను సామరస్యంగానే నేను మౌనంగానే కూర్చున్నాను. ఆయన నా మీద లేనిపోని
చేస్తూ ఇక్కడ ఉండకుండా చేయాలని చూస్తున్నాను. నాకు ఏ న్యాయం జరగకుండా చూస్తున్నాను. నోటీసులు పంపించారు కదా, మీకు అధికారుల నుంచి ఏమన్నా ఒత్తిడి ఉందా? అధికారుల నుంచి ఒత్తిడి లేదు, ఆయన మాత్రమే పంపించారు నోటీసు. నాకు అందరూ పెద్ద పెద్ద వాళ్ళ సమక్షంలో నాకు అందరూ అండగా ఉంటాను అన్నారు. నాకు న్యాయం జరిగింది.